హైదరాబాద్లోని పాత బస్తీలో ఆటో కలకలం సృష్టించింది. రోడ్డుపై ఒక్కసారిగా డ్రైవర్ ఆటో వదిలి పరుగులు తీశాడు. దీంతో వెనక వచ్చే వాహనదారులు సైతం బైక్ను కింద పడేసి పరుగులు తీశారు. ఏం జరిగిందో అర్థం కాక అందరూ భయాందోళనకు గురయ్యారు. సంతోష్ నగర్లో 12 గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న ఆటోలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. డ్రైవర్ ఆటోను ఇక వదిలి పారిపోయాడు. అక్కడున్న వారు కూడా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అందరినీ దూరంగా పంపించారు. ఆటో నుంచి సిలిండర్ను కిందకు దించారు. అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. లీడింగ్ ఫైర్మెన్గా మలకపేట ఫైర్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాను. 4:35 మాకు ఫైర్ కాల్ నుంచి ఫైర్ కంట్రోల్ నుంచి ఫైర్ కాల్ రావడం జరిగింది. ఇమీడియట్లీ వెంటనే టర్న్అవుట్ అయ్యాము మా టీంతో కలిసి అందరం. ఈ ఫైర్ కాల్ ఏమైందంటే మన ఒక ఆటో నుంచి షార్ట్ సర్క్యూట్ అయింది, ప్లస్ అందులో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి దాంట్లో ఒకటి లీకేజ్ అవుతుందని మాకు కాల్ రావడం జరిగింది. ఇమీడియట్లీ మేము టర్న్అవుట్ అయ్యేసి అక్కడి నుంచి రావడం జరిగింది. ఈ లోపలనే మన లోకల్ పలకనామ ఎస్ఎస్ సార్ ఉన్నారు, మోజురామ్ సార్. సార్ ఏం చేశారంటే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఎక్స్టింగ్విషర్ సిలిండర్ తోటి ఆటోకు అంటుకున్న మంటని కంట్రోల్ చేయడం జరిగింది. ఈ లోపల మేము కూడా వచ్చేసాము.